नमस्कार हेल्थ एजुकेशन कार्यक्रम 140वें वारं इदि गत 22 संवत्सराल नुंचि प्रति शनिवार दीनि नडुपुतू वस्तुन्नां ఈ రోజు టాపిక్ డాక్టర్ కె రాజేష్ గారు ఆయన విట్రో రెటినల్ సర్జన్ ఆప్థల్మాలిక్ సర్జన్ మనందరికీ తెలుసు ఐలో పైన కనిపించేది కంజంక్టివా కార్నియా వెనకత లెన్స్ విట్రియస్ హ్యూమర్ తర్వాత రెటీనా ఈ రెటీనా కనుక ఏమైనా డిసీజ్ వస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద డయాబెటిక్ రెటినోపతి దాని మీద డీల్ చేస్తారు అని చేత ఇప్పుడు డాక్టర్ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మేడం చెప్పారు ఇది 22 ఇయర్స్ నుంచి ఇన్ని సంవత్సరాలు ఎవ్రీ సాటర్డే చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ టు డూ. బట్ స్టిల్ ఆవిడ హంగర్ టు కంటిన్యూ దిస్ అండ్ bringing up new people and new persons and creating lot of awareness meelo teeskravatam kuda it is very nice. And ee roju manam diabetic retinopathy valla kantiki e rakamga effect avutundi meer teeskovalsina jagratalu teeskopothe em jarugutundi aneetuvanti oka basic introduction nu basic awareness maatrame nenu cheptanu. So hope you enjoy and like what and enlighten and educate yourself and your nearby people, loved ones also with this presentation. Thank you once again madam. Thank you. So basic awareness and understanding of diabetic retinopathy. జనరల్ గా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డయాబెటీస్ అనేది ప్రపంచం మొత్తంలో కూడాను చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది. అటు సౌత్ ఏషియా కానీ నార్దర్న్ సైడ్స్ కానీ అమెరికన్ కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ అట్లా వేరియస్ నేషన్ పీపుల్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియా మాత్రమే తీసుకుంటే దగ్గర 87 to 150 మిలియన్ పాపులేషన్ కూడాను దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. అట్లానే ఇప్పుడు మనం ఇండియన్ వైడ్గా చూసుకున్నాం అనుకోండి ప్రపంచంలో 2045 సంవత్సరానికల్లా 75 మిలియన్ పీపుల్ ఉండేటువంటిది 134 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంత ప్రపోర్షనేట్గా ఇంత సివియర్గా ఈ వ్యాధి అనేది అందరిలోనూ వ్యాపిస్తూ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటీస్ వల్ల కళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అది కంటు రెప్పలు కానీ కంజంక్టివా కానీ కార్నియా కానీ అన్నిటి మీద కూడా దీని ప్రభావం చూపిస్తుంది. కానీ రెటీనా మీదకి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే అది తిరిగి మళ్ళీ తీసుకురాలేనంత చూపును కూడాను ఎఫెక్ట్ చేస్తుంది. సో డయాబెటిక్ రెటినోపతి అనేది బోత్ టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ మీద డిపెండ్ అయినటువంటి టైప్ 1 డయాబెటీస్లోను ఇన్సులిన్ మీద సంబంధం లేనటువంటి టైప్ 2 డయాబెటీస్లోను ఇద్దరిలో కూడాను వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ డయాబెటీస్తో పాటు కొనసాగింపుగా వాళ్ళకి బీపీ ఎక్కువ ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వేరే కార్డియాక్ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కూడాను మైక్రోవాస్క్యులర్ అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఉండేటువంటి అవయవాల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకి కళ్ళు కానీ బ్రెయిన్ కానీ కిడ్నీ కానీ హార్ట్ కానీ ఇట్లా చిన్న చిన్న రక్తనాళాలు చాలా అవసరం ఉండేటువంటి అవయవాల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు కోల్పోతాం అనే విషయం కూడా చాలామంది డయాబెటిక్స్కి తెలియదు. అది ఒక చాలా పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది దగ్గర 50% మందికి మాత్రమే చూపు కోల్పోతుందని తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే కిడ్నీ కదా ఎఫెక్ట్ అయ్యేది డయాలసిస్లోకి వెళ్తాము లేదు న్యూరోపతి కదా వచ్చేది కళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. స్పర్శ తగ్గిపోయింది కాళ్ళ మీద పుండ్లు వస్తాయి అంతవరకు తెలుసు కానీ ఇలాగే నరంలో ప్రాబ్లం వస్తుంది నరంలో కూడా ఇబ్బంది కలుగుతుంది అనేది అవేర్నెస్ చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే డయాబెటిక్ రెటినోపతి అనేది 3 డయాబెటిక్స్ పేషెంట్స్ని మనం చూస్తే అందులో ఒకటికి డయాబెటిక్ రెటినోపతి అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే 3 డయాబెటిక్ పేషెంట్స్ని మనం చూస్తే అందులో ఒకళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే 100 మందిని మనం చూస్తే 30 మందికి డయాబెటిక్ రెటినోపతి ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో దీని ఇంప్రూవ్మెంటు దీని కంట్రోలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందాక మేడం గారు చెప్పినట్టు మేము కన్ను బయటికి చూసినప్పుడు ఆ రెప్పలు ఆ నల్లగుడ్డు ఆ కంటిపాప ఇప్పుడు మీరు బొమ్మలో చూస్తున్నారు చూసారు అదేవిధంగా అంతవరకు మాత్రమే మీకు కనిపిస్తుంది. అయితే
దీని కట్ సెక్షన్ అంటే మనం ఉల్లిపాయని కోస్తే లోపల పొరలు ఎలా కనిపిస్తాయో మన కన్ను గుడ్డు కూడా అంతే. లోపల మనం కట్ చేసి చూస్తే లోపల ఈ భాగాలన్నీ ఉంటాయి. ఆ లెన్సు, విట్రియస్సు, రెటీనా ఇవన్నీ కూడా ఉంటుంది. ఈ రెటీనా అనేది మన కెమెరాలో ఫిలిం లాంటిది. అంటే మనం చూసే కిరణాలన్నీ కూడాను ఆ రెటీనా మీద పడి అక్కడి నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి యాక్సెస్ అన్నమాట. అక్కడ పడితేనే బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఈ రిసీవింగ్ సెంటర్లో ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, బ్రెయిన్కి ఆ సిగ్నల్స్ కూడా వెళ్ళవు. ఇది చాలా ఈ బొమ్మ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది నార్మల్గా రెటీనా అనేది ఇట్లా ఉంటుంది. ఆ సెంటర్లో మీరు చూసిన గుండ్రంగా ఉంది, దాన్ని ఆప్టిక్ డిస్క్ అంటాం. అట్లానే అటు పైన కింద రక్తనాళాలు కొమ్మలు కొమ్మలుగా విడిపోయి ఉంటాయి. లావుగా ఉండే కొమ్మేమో చెడ్డ రక్తాన్ని తీసుకెళ్తుంది, సన్నగా ఉండే కొమ్మేమో మంచి రక్తాన్ని తీసుకెళ్తుంది. ఇది నార్మల్గా ఉండేటువంటి ఒక రెటీనా బొమ్మ. ఇప్పుడు మీరు బ్రెయిన్ని చూస్తే మామూలుగా బ్రెయిన్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కట్ సెక్షన్ అంటే మనం సిటీ స్కాన్స్ తీస్తాం కదా, సిటీ స్కాన్స్ తీసినప్పుడు దాని ఫిలిం ఇట్లా వస్తుంది. అలానే కన్ను కూడాను. ఇప్పుడు ఇది మన బొమ్మ ఎలా ఉంటుంది, మనం కట్ సెక్షన్ అంటే మేము దీన్ని ఓసిటీ అంటాం. ఈ ఓసిటీ అనేటువంటి స్కాన్ మనం చేస్తే ఆ రెటీనాలో ఉండేటువంటి 10 పొరలు, దాంట్లో 10 పొరలు ఉంటాయి. ఒక్కొక్క పొరకి మళ్ళీ ఒక్కొక్క పేరు. ఈ 10 పొరలు మన కంటికి కనిపించిన సూక్ష్మ స్థాయిలో ఉంటాయి, అంత మైక్రాన్స్ ఆ సైజులో ఉంటాయి. సో ఇంత ఇంత మైన్యూట్ డీటెయిల్స్లో కూడా ఎఫెక్ట్ కలుగుతుంది. ఇట్లా 10 లేయర్స్. అయితే ఇప్పుడు మీరు ఈ బొమ్మ చూసారంటే, ఇందాక మీరు నార్మల్ది గుర్తుపెట్టుకుంటే దీంట్లో అక్కడక్కడ చిన్న చిన్న రక్తపు మరకలు, 1-2 షాట్ రక్తపు మరకలు, తెల్ల తెల్ల మచ్చలు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటంటే మైల్డ్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి. దీంట్లో విచిత్రం ఏంటంటే ఈ స్టేజ్లో పేషెంట్ వచ్చి ఒకవేళ బాబు నీకు ఇలా మైల్డ్ స్టేజ్లో డయాబెటిక్ రెటినోపతి ఉంది అని మనం డాక్టర్గా మనం అతనికి సజెస్ట్ చేసినా కొంతమంది అవగాహన చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే నాకు చూపు బాగానే ఉంది కదా, నా చూపు ఇంకా తగ్గలేదు కదా, ఈ డాక్టర్ గారు ఏంటి ఏదో మైల్డ్ స్టేజ్ అంటున్నాడు అన్న ఉద్దేశంలో ఉంటారు. ఇటువంటి వాళ్ళనే మనం చాలా ఇంపార్టెంట్గా దారిలో పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు మైల్డ్ స్టేజ్లో కానీ వాళ్ళకి అర్థం కాలేదనుకోండి వ్యాధి, అది మాడరేట్ స్టేజ్, సివియర్ స్టేజ్ అట్లా పెరిగిపోతూ ఉంటుంది. అవగాహన కలిగించేటప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చేది ఇది. ఈ స్టేజ్లో ఏంటంటే పేషెంట్కి చూపు ఎఫెక్ట్ అనేది కూడా ఏమీ ఉండదు, బాగానే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఈ స్టేజ్లో మిస్ అయితే తర్వాత వచ్చేది ఇది. ఇక్కడ మీరు చూసారంటే గడ్డలు గడ్డల్లాగా సెంటర్ భాగంలో పేరుకుపోయి ఉన్నాయి. ఈ స్థాయి వచ్చేటప్పటికల్లా మోడరేట్ స్టేజ్ విత్ మ్యాక్యులర్ ఎడీమా అంటాం, అంటే నరంలో నీరు చేరటం. మ్యాక్యులర్ ఎడీమా అంటే నరం లోపల నీరు చేరటం. నీరు చేరితే ఇదిగోండి ఈ రకంగా గడ్డలు గడ్డల్లాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వాడు నాకు చూపు తగ్గింది డాక్టర్ గారు అని వస్తాడు. మనం ఆ చూపు ఎట్లా తగ్గుతుంది, ఇటు పక్కన మీరు చూస్తే ఈ బొమ్మలో నార్మల్ విజన్ ఎట్లా ఉంటుంది, ఇటు పక్కనేమో డయాబెటిక్ రెటినోపతి, ఈ నీరు చేరటం వల్ల కొద్ది కొద్దిగా అక్కడక్కడ నల్ల నల్లగా ప్యాచిల్ ప్యాచిల్లా కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ విజన్ కోల్పోతాడు, ఆ ప్రాంతంలో నరంలో నీరు చేరుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో చాలామంది వస్తుంటారు. కానీ మనం ఈ స్టేజ్ కూడా రాకుండా మనం ముందుగానే దాన్ని పసిగట్టాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇవన్నీ మొదలు పెడతా ఉంటాం. ఇది ఇంకొక బొమ్మ. అలానే డయాబెటిక్ రెటినోపతి నరంలో నీరు చేరినప్పుడు ఎట్లా ఉంటుంది అనేటువంటి క్లినికల్ పిక్చర్. ఇందాక నేను మీకు నార్మల్ స్కాన్ చూపించాను కదా, అలాగే ఇది ఇది ఓసిటీ స్కాన్. నీరు చేరినప్పుడు స్కాన్ తీస్తే ఎట్లా వస్తుంది, ఆ లోపల లోపల మీరు చూస్తే బుడగలు బుడగల్లాగా నరం కొంచెం పైకి లే చూపినట్టుగా ఈ రకంగా ఉంటుంది. ఇది ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్. అంటే ఈ స్టేజెస్లో ఏంటంటే ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం. ఇవి ఒక్కొక్క ఇంజెక్షన్స్ చేయించుకోవాలన్నా కూడాను దగ్గర 20,000-30,000 రూపాయల దాకా కాస్ట్ ఆఫ్ ద ఇది కూడా పెరిగిపోతుంది. వీళ్ళకి ఏంటంటే ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి కిడ్నీలో ప్రాబ్లం కానీ వేరే న్యూరోపతి ప్రాబ్లమ్స్ కానీ, అంటే డయాబెటీస్ అనేది ఈ స్థాయిలో ఉన్నప్పుడు కంటిని మాత్రమే కాకుండా బాడీలో వేరే అవయవాలను కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మన ట్రీట్మెంట్ మరి కంటికి ఒకటానికి చేసుకుంటే సరిపోదు కదా, మిగతా వాటన్నిటి కూడా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఖర్చు కూడా పేషెంట్ పెరిగిపోతుంది. అంత స్థాయికి వెళ్లకుండా ఉండాలి అనేదే మా ఈ ప్రెజెంటేషన్ యొక్క ఉద్దేశం. ఇది అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ మ్యాక్యులర్ ఎడీమా. గడ్డలు గడ్డలు మొత్తం పెరిగిపోయి ఈ గడ్డలు కరగవు. ఇది ఇంకొకటి, ఆ చిన్న చిన్న గడ్డల్లాగా ఒక పక్కన కనిపిస్తూ ఉంటుంది. మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే నేను ఆ బొమ్మల మధ్యలో ఒక చిన్న సర్కిల్ వేసి పెట్టాను. ఆ సర్కిల్లో ఏంటంటే ఒక కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అంటే న్యూ వెజల్స్ అంటాం వీటిని. అంటే అంతకుముందు లేని రక్తనాళాలు, మన పుట్టుకతో లేని రక్తనాళాలు ఈ షుగర్ ప్రాబ్లం వల్ల ఒక స్థాయి దాటిన తర్వాత చిన్న చిన్న రక్తనాళాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే చిన్న చిన్న రక్తనాళాలు పుట్టుకొస్తూ ఉంటాయో వాటికి మనకి బై బర్త్ నుంచి ఉన్నంతవంటి స్ట్రెంగ్త్ ఉండదు. అవి ఏమవుతాయి, పగిలిపోవడం స్టార్ట్ అవుతాయి. షుగర్ అప్పటికి కంట్రోల్ లేకపోతే ఈ చిన్న చిన్న రక్తనాళాలు పుట్టుకొచ్చి అవి స్లోగా వీటికి బీపీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి పగిలిపోవడం కూడా స్టార్ట్ అవుతాయి.
పగిలి ఈ ఈ ఎప్పుడైతే రక్తనాళాలు పుట్టుకొస్తాయో ఇది సివియర్ అనమాట, అంటే పీడిఆర్ అంటాం, ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే ప్రాలిఫరేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన తర్వాత వీళ్ళకి లేజర్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇది ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ అనమాట. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ చాలా రక్తనాళాలు చిందరవందరగా రక్తనాళాలు వచ్చేసాయి, అక్కడంతా తెల్ల తెల్లగా మెంబ్రెయిన్స్ వచ్చేసాయి. ఇదంతా కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతి, అంటే ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చేయి దాటిపోయిన పరిస్థితి అనమాట. అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతి, అట్ ద సేమ్ టైం నరం కూడా ఒక పక్కన మీరు గమనిస్తే మడత పడిపోయి జారిపోయినట్టుగా ఉంది. ఇవి ఇవి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం. ఆ రక్తనాళాలన్నీ పగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు రక్తనాళాలు రప్చర్ అయిపోతే ఇదిగోండి ఇట్లా ముద్దలాగా ఆ నరం మీద రక్తం అంతా చిమ్మేసి అలా ముద్దలాగా అయిపోతుంది. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఇందాక మీరు చూసిన విజన్ లాస్ కంటే దీంట్లో విజన్ లాస్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తం ముద్దలాగా రక్తనాళం అంతా చిట్లిపోయి చిందరవందరగా ఉంది. ఇతనికి ఏంటంటే లేజర్ చేసినా కానీ ఏది చేసినా కానీ అది వెంటనే కరగదు, మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రక్తం తీసేసిన తర్వాత దాని కింద నరం ఎలా ఉందనేది ఇప్పుడు మీరు ఈ బొమ్మలో ఆ రక్తం వెనకాల నరం ఎలా ఉంది చెప్పండి డాక్టర్ గారు అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఆ రక్తం అడ్డుపడిపోతుంది. ఆ రక్తం తీసిన తర్వాతనే ఆ లోపల ఉన్న నరంలో శక్తి ఉందా, అక్కడ ఏమన్నా గడ్డలు గడ్డలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఈ స్థాయికి మనం చూస్తూ చూస్తూ కూడా వెళ్ళకూడదు. విచిత్రం ఏంటంటే మనం ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడాను ఈ రోజుల్లో పట్టణాల్లో నుంచి చాలా మారుమూల ప్రాంతాల్లో నుంచి కూడా ఈ స్టేజెస్లో వస్తున్నారు పేషెంట్స్. ఇలా రక్తస్రావం అయిపోయింది అనుకోండి పూర్తిగా అసలు తను ఏం చూస్తున్నాడో కూడా తెలియదు. అంటే కొన్ని కొన్నిసార్లు వాడు భోజనం చేస్తున్నాడు అనుకోండి, ఆ భోజనం చేసే దాంట్లో ఏ కూర తింటున్నాడో కూడా తెలియకుండా రుచి పట్టుకుని తినాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే లేజర్ చేసేస్తాం. ఇప్పుడు మీరు ఈ నరం చూసారంటే చుట్టూతా మొత్తం నల్లగా మచ్చలు మచ్చలు ఉన్నాయి, ఆ నల్ల మచ్చలన్నీ కూడాను లేజర్ చేసేస్తాం. సరే లేజర్ చేసిన తర్వాత ఇంకా నాకు ఇక్కడతో వ్యాధి ఆగిపోతుందా అని అనుకుంటారు, కానీ అట్లా కాదు. దీనికి మూల కారణం ఏంటి, డయాబెటీస్. మీరు ఎప్పటికైనా కానీ ఎన్ని ట్రీట్మెంట్లు చేయించుకున్నా కానీ చివరికి డయాబెటీస్ అనేది కంట్రోల్లో పెట్టుకోగలగాలి. కంట్రోల్లో పెట్టుకోలేకపోతే మనం ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా అది తాత్కాలికంగానే పనిచేస్తుంది. అంటే బ్లీడింగ్ అవని వాడికి బ్లీడింగ్ అవ్వకుండా ఉండటం కోసం ఆపుతాం, రక్తస్రావం అయిన వాడికి ఫర్దర్గా అవ్వకుండా నరం జారకుండా ఉండేటువంటి ప్రాసెస్లు మాత్రమే చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ బొమ్మ చూసారంటే ఆల్రెడీ ఇది లేజర్ చేసిన కన్ను, అయినా కూడా రెండు సర్కిల్స్ గీశాను నేను. ఆ రెండు సర్కిల్స్లో కొత్త కొత్త రక్తనాళాలు, ఇందాక నేను చెప్పాను న్యూ వెజల్స్ అని, అట్లా కొత్త కొత్త రక్తనాళాలు కూడా పుట్టుకొస్తున్నాయి. సో వీళ్ళకి ఏంటంటే మనం చేసినా కూడా ఆ పర్టిక్యులర్ పేషెంటు షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే వచ్చేటువంటి సమస్యలు ఇవి. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అడిషనల్గా మళ్ళీ ఇప్పుడు మీరు ఈ బొమ్మలో చూస్తే తెల్ల తెల్ల మచ్చలు నల్ల మచ్చలు రెండూ ఉన్నాయి. నల్ల మచ్చలు అంటే పాతగా చేసిన లేజరు, తెల్ల మచ్చలు ఏంటంటే కొత్తగా అప్పుడే ఫ్రెష్గా చేసినటువంటి లేజర్. మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రశ్న, అసలు ఎవరు, హూ షుడ్ స్క్రీన్ ద డయాబెటిక్స్, ఎవరు చూడాలి డయాబెటిక్స్ రెటినోపతి అనేది? ఎవరైనా కానీ చూడొచ్చు, ఏ డాక్టర్ అయినా కానీ చూడొచ్చు. అతని దగ్గర డయాబెటిక్ రెటినోపతి చూడటానికి చిన్న పరికరం ఒకటి ఉంటుంది, చేతిలో పట్టుకొని హ్యాండ్ హెల్డ్ ఆఫ్థాల్మోస్కోప్ అంటాం, అది పట్టుకొని కంట్లో డ్రాప్స్ వేసి ఆ కంటి నరం మీద ఏమైనా రక్తపు మరకలు ఏమైనా ఉన్నాయా లేదా వేరే ఏదైనా మెంబ్రెయిన్స్ వస్తున్నాయా, నీటి గడ్డలు ఏమైనా ఫార్మ్ అవుతున్నాయా అనేది చూడొచ్చు. ఒకవేళ అట్లాంటి పరికరం ఏది లేదు, చూడటానికి ఇబ్బందిగా ఉంది, లేదా చూసేంత నైపుణ్యం ఆ పర్టికులర్ సమయంలో డాక్టర్ గారికి లేకపోయినా దగ్గరే ఉన్న కంటి డాక్టర్కి కానీ నరానికి సంబంధించిన డాక్టర్కి కానీ ఇట్లా ఇతను దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధితో సమస్యలో ఉన్నాడండి కంట్రోల్ లేదని చెప్పి పంపించవచ్చు. అక్కడైనా కూడా మేము ఇలానే చూసి చేస్తాం. సో ఎవరైనా కానీ చేయొచ్చు, చేసేటువంటి చిన్న పరికరం కూడా అది ఉంటే సరిపోతుంది. ఈ మధ్య కొత్తగా మాస్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా చేస్తున్నారు, అంటే ఒక వ్యాన్లో వెళ్ళిపోయి అక్కడే గ్రామాల్లో కానీ అక్కడ వాళ్ళకి షుగర్ ఎంత ఉందో చూసుకొని వాళ్ళకి కంటిన్యూ ఏదైనా ఎఫెక్ట్ అయిందా అనేటువంటి పరీక్ష కూడా మాస్ స్క్రీనింగ్ క్యాంప్స్లో కూడా చేస్తున్నారు. అట్లానే ఇప్పుడు కొత్తగా టెలీ ఆఫ్థమాలజీ అని వచ్చింది, అంటే నేను మీకు ఇప్పుడు బొమ్మలు చూపించాను కదా, అట్లానే ఒక మెషిన్ని ఆ ఉన్న గ్రామ ప్రాంతాలకు కానీ ఆ క్యాంప్ సెంటర్కి కానీ తీసుకుని వెళ్ళి అక్కడ ఫోటోలు తీస్తారు. ఆ పర్టికులర్ పేషెంట్కి ఫోటోలు తీసి అది ఒక డాక్టర్తో ఎవరితో అయినా సంప్రదించి ఈ ఫలానా పేరుతో ఉన్న పేషెంట్ ఫోటో ఇది, అది నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా అనేటువంటిది చూస్తాం. అట్లా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు 100 మందిని క్యాంప్లో స్క్రీనింగ్ చేస్తే 100 మందికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు, 5 గురికో 10 మందికో మాత్రమే ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఇప్పుడు 100 మందిని హాస్పిటల్కి పంపించడం కంటే ఎవరికైతే తేడా ఉందో, ఎవరికైతే స్పాట్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే పంపించుకోవడం కోసం ఇట్లా టెలీ ఆఫ్థమాలజీ అని కూడా కొత్తగా చేస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో ఒక చిన్న
సమస్య ఏంటంటే టెలీ ఆఫ్థమాలజీలో నరం మొత్తం చూడటానికి కుదరదు, నరంలో కొంత భాగం మాత్రమే ఫోటో తీయడానికి కుదురుతుంది. అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా, అంటే బాడీ మొత్తం తీయడానికి కుదరదు కదా, అంతవరకు మాత్రమే వాళ్ళు ఫోటో తీస్తారు. కాకపోతే అప్పుడు ఆ చిన్న ఫోటోలో అన్నీ కనిపించవు. యాక్చువల్గా ఎలా ఉంటుంది, ఫోటో అంత పెద్దగా రావాలి, అంత పెద్దగా రావాలంటే చిన్న పని కాదు. సో ఆ చివర ఉన్నటువంటి రక్తనాళాలు అవన్నీ చూడాలి అంటే ఆ టెలీ ఆఫ్థమాలజీలో కూడా కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం. అట్లానే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఫోటోకిను కంటి ద్వారా డాక్టర్ చూసినప్పుడు వచ్చేటువంటి ఇమేజ్కి అంత తేడా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరైతే ఫస్ట్ డయాబెటీస్ అనే నిర్ధారణ అవుతుందో వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎలా అయితే షుగర్ డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటారో అట్లానే కంటి డాక్టర్ గారి దగ్గర కూడా చూపించుకోవడం మంచిది. చూసిన తర్వాత ఒక ఇది ఈ వ్యక్తికి ఏ షుగర్ ప్రాబ్లం, నరానికి ఏమీ లేదు అని నిర్ధారణ అయితే అతను మళ్ళీ వచ్చే పని లేదు, మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడో చెకప్ పెడతాం, మళ్ళీ సంవత్సరానికో రెండు సంవత్సరాలకో అట్లా చెకప్ చేస్తాం. అట్లా కాకుండా మోడరేట్ స్టేజు, ఇందాక నేను చెప్పిన పీడిఆర్ స్టేజు అట్లా అనుకోండి, ఆ స్టేజ్ని బట్టి 6 నెలలకు చెకప్ చేయాలా, 2 నెలలకు చెకప్ చేయాలా, ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా లేదా, ఇటువంటివన్నీ కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకుంటాం. సో ఎవరికైతే ఈ స్టేజ్ని బట్టి వాళ్ళు ఎప్పుడెప్పుడు చూడాలి అనేటువంటిది ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు. అసలు ఎటువంటి డయాబెటిక్ రెటినోపతి లేదు అనుకుంటే సంవత్సరానికి ఒకసారి చూస్తాం. పీడిఆర్ స్టేజ్ అనుకోండి, ట్రీట్మెంట్ చేసి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి చూస్తాం. అట్లానే నీరు చేరింది, మ్యాక్లర్ ఎడీమా అయిపోయింది, సెంటర్ ఇన్వాల్వింగ్ అనుకోండి, అప్పుడు 1 నుంచి 2 నెలలు ట్రీట్మెంట్ చేస్తూ ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎన్ని ఫాలోఅప్స్ చేసినా బేసిక్ థింగ్ ఏంటంటే అతని షుగర్ కంట్రోల్ ఉండాలి, అతని బీపీ కంట్రోల్ ఉండాలి. సో కంపల్సరీగా మేము ఏం చేస్తామంటే అతనికి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఈ షుగర్ బీపీకి, ఆ డాక్టర్ గారికి కూడా బాబు నీకు ఇట్లా కంట్లో సమస్య ఉంది, వారికి కూడా ఈ ప్రాబ్లం ఉందని ఆయనకు వివరించండి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. లేదనుకోండి ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారికి కంట్లో సమస్య ఉందని వాళ్ళకి తెలియదు. సో మనకి ఎప్పుడు కూడాను అటు కూడా కంపల్సరీగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి కంటికి ఇంజెక్షన్స్ చేయించుకోవడం. అది కూడా ఎవరికి చేస్తాము, నరంలో నీరు చేరిన వాళ్ళకి మాత్రమే ఇంజెక్షన్ చేస్తాం. ఈ మైల్డ్ స్టేజు మోడరేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం, జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ నీరు చేరిన స్టేజెస్లో మాత్రమే ఇంజెక్షన్స్ చేస్తాం. అట్లా కాకుండా కొంతమందికి లేజర్ కూడా చేస్తాం, ఫోకల్ లేజర్ చేస్తాం. ఎక్కడైతే నీరు గడ్డల గడ్డల్లా పేరుకుపోతుందో దాని వరకు మాత్రమే లేజర్ చేస్తాం. అట్లా కాకుండా కొంతమందికి రక్తనాళాలు చిట్లిపోయే స్థాయిలో ఉంటుంది, వాళ్ళకి నరం మొత్తం లేజర్ చేస్తాం. లేదు చిట్లిపోయింది నరం, రక్తనాళం కూడా చిట్లిపోయి మొత్తం రక్తం అంతా అక్కడ చల్లేసింది, అలానే రక్తం నరం జారిపోతుంది, అక్కడక్కడ మొత్తం మెంబ్రెయిన్స్ అన్నీ వచ్చేసి నరం జారిపోతుంది, అట్లా అనుకున్న స్టేజ్లో మాత్రమే విట్రెక్టమీ సర్జరీ చేస్తాం. విట్రెక్టమీ సర్జరీ అంటే ఇప్పుడు మన లాప్రోస్కోపీ చేస్తారు కదా పొట్టకి, అట్లానే విట్రెక్టమీ సర్జరీ అనమాట. కంటి గుడ్డు లోపల పెజ్జాలు వేసుకొని లోపల ఉన్న రక్తం మొత్తం అంతా కూడాను తీసేయటం, ఆ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా కటింగ్ చేయటం ఇట్లా చేయాల్సి వస్తుంది. అంటే ఈ సర్జరీస్ ఉన్నాయి కానీ దీని అవుట్కమ్స్ కూడా అంత ఫేవరబుల్గా ఉండవు. వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేసుకుంటే మనం కంట్రోల్లో పెట్టుకోవటం ఎప్పటికైనా మంచిది. సర్జరీలో ఎప్పుడు కూడాను ఎంతో కొంత లాస్ ఆఫ్ విజన్ అనేది రిమైనింగ్ ఉండిపోతుంది. ఇప్పుడు మీరు చూసారంటే దీంట్లో ఇప్పుడు ఏ స్టేజ్ నాన్ ప్రొలిఫరేటివ్ స్టేజ్లో ఉందనుకోండి, పేషెంట్ ఎడ్యుకేషన్ చెప్తాం, నేర్చుకోండి తెలుసుకోండి వ్యాధి ఇలా ఉంటుంది అనేటువంటి ఎడ్యుకేషన్ ఇస్తాం. ప్రాలిఫరేటివ్ స్టేజ్ పీడిఆర్ స్టేజ్లోకి వెళ్ళిపోతే అప్పుడు లేజరే చేయాల్సి వస్తుంది. లేజర్ చేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్ చేసుకుంటూ వస్తాం, యాంటీవెజ్ఎఫ్ ఇంజెక్షన్స్ లేజర్స్ చేసుకుంటాం. నెక్స్ట్ డయాబెటిక్ మ్యాక్లర్ ఎడీమా అంటే నీరు చేరటం ఉందంటే మళ్ళీ ఇంజెక్షన్స్ లేజర్స్ ఇట్లా ఇందాక నేను చెప్పిన విధంగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ రావాలి. ఇది ఒక చిన్న స్లైడ్. వేరేంటంటే మా కంటి డాక్టర్గా మా రోల్ ఏంటి, ఎంతవరకు మనం చూస్తాం అంటే బేసికల్గా టైమ్లీ డిటెక్షన్, ఎప్పటికప్పుడు అతనికి వ్యాధి వస్తుందా లేదా, వ్యాధి ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉంది, ఆ స్థాయికి తగిన ట్రీట్మెంట్ ఉందా, కౌన్సిలింగ్ సరిపోతుందా, అది వెరీ టైమ్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఒకవేళ వ్యాధి లేదు వాడికి అవేర్నెస్, వ్యాధి ఉంది వాడికి అవేర్నెస్. సో అవేర్నెస్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్ టు ద పేషెంట్స్ అండ్ ద ట్రీటింగ్ ఫిజిషియన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆల్సో అవర్ రోల్. అట్ ద సేమ్ టైమ్ రిఫర్ టు ద ప్రాపర్ ఫిజిషియన్, రిఫర్ టు ద డయాబెటాలజిస్ట్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటిక్ రెటినోపతి అనేది షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే షుగర్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చేటువంటి ఒక వ్యాధి. నీకు షుగర్ లేదనుకో నీకు డయాబెటిక్ రెటినోపతి అనేది రాదు.
పేషెంట్స్ విత్ సివియర్ ఎన్పిడిఆర్ పిడిఆర్ డిఎంఈ అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఏ స్టేజింగ్ లేదు వాటికి, ప్రతి సంవత్సరం ఒక్కసారి నరం కంటి నరం పరీక్ష అనేది అవసరం పడుతుంది. సో ఇలా ట్రీట్మెంట్ చేయటం అంటే దీంట్లో మల్టీ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్, అతను రావాలి చేయించుకోవాలి, మనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రాపర్ ఫిజీషియన్ దొరకాలి, ప్రాపర్ ట్రీట్ చేసే కంటి డాక్టర్ దొరకాలి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, సపోర్ట్, వీళ్ళు ఏంటంటే చాలామంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటివన్నింటిని కూడాను పరిగణలోకి తీసుకోవాలి. అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డాక్టర్ పేషెంట్ అండ్ ద ట్రీటింగ్ డయాబెటాలజిస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ అవేర్నెస్ టు దీస్ పేషెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డాక్టర్ సమరం సార్స్ ఆర్గనైజేషన్ అండ్ మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రాజేష్ గారు నిజంగా చాలా చక్కగా చెప్పారు. డయాబెటీస్ అంది చాలా కామన్. డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్కి ఏ లెవెల్ వరకు HbA1c ఉందనుకోండి, ఏ లెవెల్ దాటితే డయాబెటిక్ రెటినోపతి వస్తుంది? డయాబెటిక్ రెటినోపతి అనేది ఈవెన్ 7-8 HbA1c ఉన్న పేషెంట్స్లో కూడా మేము చూడటం జరిగింది మేడం. కాకపోతే ద సివియారిటీ విల్ ఇంక్రీజ్ యాజ్ ద HbA1c విల్ రైజెస్. అంటే 8 HbA1c ఉన్న వాడికి డయాబెటిక్ రెటినోపతి మైల్డ్ మోడరేట్ స్టేజ్లో ఉంటుంది. 14-15 అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాలిఫరేటివ్ స్టేజ్లో ఉంటుంది మేడం. సో ప్రాలిఫరేటివ్ అంటే ఇట్స్ ఎండ్ స్టేజ్ డిసీజ్. వాళ్ళకంటే కూడా మా టార్గెట్ ఏంటంటే ఈ 7-8లో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తాం. ఎందుకంటే జాగ్రత్తగా ఉండు, నువ్వు చేయదాటిపోతే బ్యాడ్ అయిపోతుందని అట్లా కౌన్సిలింగ్ చేస్తాం. బట్ సివియారిటీ విల్ ఇంక్రీజ్ విత్ ద HbA1c ఇంక్రీజింగ్ మేడం. అది విషయం. ఇప్పుడు డయాబెటిక్స్ ఎన్నాళ్ళకు ఒకసారి రిటైనల్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది? ఎన్నాళ్ళకు ఒకసారి? ఎనీ డయాబెటిక్ అంటే న్యూలీ డయాగ్నోజ్డ్ డయాబెటిక్ అనుకోండి మేడం, వాళ్ళు ఫస్ట్ ఎలా అయితే షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటారో అదేవిధంగా కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకోవాలి మేడం. వన్స్ కంటి డాక్టర్ చూసిన తర్వాత ఇతనికి కంటి నరం ఎఫెక్ట్ అవ్వలేదు అని నిర్ధారణ అయిపోయింది అనుకోండి, వాళ్ళు 1 ఇయర్ వరకు రావాల్సిన పనే లేదు. 1 ఇయర్ తర్వాతే చెకప్. సో అట్లా కాకుండా రావటమే అతను ఏ మోడరేట్ స్టేజ్లోనో లేదా ప్రాలిఫరేటివ్ స్టేజ్లోనో వచ్చాడు అనుకోండి మేడం, అప్పుడు స్టేజ్ని బట్టి, ఇప్పుడు మోడరేట్ అయితే 4 నుంచి 6 నెలలకి రమ్మంటాం, ప్రాలిఫరేటివ్ స్టేజ్ అనుకోండి మేడం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ చేసుకుంటా 2 నెలలకి అట్లా ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది మేడం. బట్ వన్స్ ఎ డయాబెటిక్ డయాగ్నోజ్ అయితే మాత్రం ద ఫస్ట్ విజిట్ షుడ్ బి ఇమీడియట్లీ ఆన్ ద డే ఆఫ్ డయాగ్నోజింగ్. అంటే మీకు డయాబెటిక్స్ అన్నప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవడమే కాకుండా ఆప్థల్మాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళి రెటీనల్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఇది అందరూ గమనించాలి. డాక్టర్ గారు చాలా క్లియర్గా చాలా చక్కగా చెప్పారు. నాకేదో డయాబెటీస్ ఉంది, అందరికీ ఉంటుంది, పర్వాలేదు అనుకోకుండా దాన్ని టెస్ట్ చేయించుకోవాలి. మీకు చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వారం మనకి డాక్టర్ శ్రీకాంత్ గారు కిడ్నీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేట్ సర్జరీ అన్నమాట. ఆయన ఆర్గన్ డొనేషన్, మనం ఆర్గన్స్ డొనేట్ చేస్తాం, కిడ్నీ మీకు సొంత వాళ్ళకి తీసుకుని బ్రదర్స్ ఎవరైనా వాళ్ళ బ్రదర్స్కి ఇవ్వడం, తర్వాత లివరు, ఇవన్నీ కూడా ఆర్గన్స్ ఏ రకంగా డొనేట్ చేయాలి, దాని ట్రాన్స్ప్లాంట్ ఎలా, దాని గురించి మాట్లాడతారు. వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.